కాని వారి స్నేహానికి కావాలని వెళ్ళావు, కాని వారి స్నేహానికి కావాలని వెళ్ళావు. ప్రేమముగా ఉన్నావా అన్న బిడ్డ, నా కడుపు తీపి నెరుగవా అన్న బిడ్డ, నా కడుపు తీపి నెరుగవా అన్న బిడ్డ. దూరమైతివా నా కన్న బిడ్డ, దూరమైతివా నా చిన్న బిడ్డ. దేవుని స్తోత్రం. పనికి మాలిన స్నేహాలకు కావాలని పోయావు, నువ్వు క్షేమంగా ఉన్నావు, ఎట్లుంటావు? ఉండవు నాన్న, గందరగోళం అవటమే. రా రా, దిద్దుకొని రా. నిన్ను నూతనపరిచి, నిన్ను స్వస్థపరిచి, నీ మాలిన్యాన్ని కడిగి, పరిశుద్ధ నీతిక్రియలని నూతన వస్త్రాలు నీకు తొడిగి, సత్ప్రవర్తన అనే జోడు నీకు తొడిగి, నా అభిషేకం అధికారం ఉంగరంగా నీకు ధరింపజేసి నిన్ను తిరిగి నిలబెడతాను. రా 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 రా. నీకుండే సమస్తము నా రెక్కల నీళ్ళలో ఉంది, కానీ తుచ్చ లోకంలో లేదు. రా నా దగ్గరకు రా అని నీ తండ్రి ఈ మధ్యాహ్నం వేళ నిన్ను తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. ఎవరైతే సత్యం తెలుసుకొని రక్షణ అనుభవంలోకి వచ్చి దారి తొలిగారో వారందరికీ దేవుని ప్రేమపూర్వక ఆహ్వానం. వచ్చావా అంతే, ఇక కిరీటమే నీకు, దేవునికి స్తోత్రం, అధికారమే నీకు, ఆశీర్వాదమే నీకు. ఇన్నాళ్ళు ఏడ్చావు కదా, ఏడుపంతా పోయి ఆయన రెక్కల నీళ్ళకి ఎప్పుడైతే వచ్చి తండ్రి నన్ను క్షమించంటావో, దాచి ఉంచిన ఆశీర్వాదాలన్నీ నీకు ఇస్తాడు ఆయన. ఏం ఫీల్ అవ్వద్దు, ఏం సిగ్గుపడద్దు, ఏం ఇబ్బంది పడద్దు, దాని తండ్రి వైపు మళ్ళుకో.